हाय फ्रेंड्स, वेलकम बैक टू सोनास हैप्पी लाइफ। नेनु मिसिरी। इवाल्टी मन रेसीपी वच्चेसी रायलसीमा स्पेशल उगानी। इदी चाला टेस्टीगा एंड प्रोसेस कोड़ा चाला सिंपल गा उंटुंदी। मॉर्निंग एदैना स्पेशल ब्रेकफास्ट तिनाली अनुकुनेटप्पुडु दीनी सिंपल गा मनं 5 मिनट्स लो रेडी चेसुकोवच्चु। इंका लेट चेयकुंडा प्रोसेस एंटो चूसेद्दां। रंडी, उगानी कोसम मनम इक्कड मुंदुगा पुट्नाल कारानी प्रिपेर चेसुकोवाली। ఒక జార్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పుని వేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి। రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి। తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రవ్వల్ని తొక్కలు తీసి వేసుకొని మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి। పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుందండి। దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకోవాలి। ఈ బొరుగుల్ని వాటర్ లో వేసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒక 3 నుండి 4 నిమిషాలు ఉంచాలి। ఎక్కువ సేపు ఉంచితే అవి మళ్ళీ గట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది। కాబట్టి టైం చూసుకొని 3 టు 4 మినిట్స్ లో దీన్ని ఈ విధంగా కొంచెం వాటర్ పీల్చుకున్న తర్వాత దీన్ని ఇలా నొక్కుకుంటూ ఇలాగా జల్లెల్లో వేసుకోవాలి। ఈ విధంగా జల్లెల్లో వేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వీటన్నిటిని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అదే విధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడుగ్గా ఇలాగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవన్నీ బాగా ఏగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి। వీటిని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉండాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి। పసుపు వేయడం వల్ల ఉగానికి మంచి టేస్ట్ కలర్ కూడా వస్తుందండి। ఇప్పుడు చూసారా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా। అప్పుడు 1 కప్పు వరకు టమాటాని స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి। వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకొని టమాటాలో ఉండే వాటర్ పోయేంత వరకు మగ్గనివ్వాలి। ఒక 2 నిమిషాల తర్వాత మనకి టమాటాలో ఉండే వాటర్ అంతా మగ్గిపోయి అంతా దగ్గర పడిపోయిందండి। ఇప్పుడు మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని బొరుగుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల కారాన్ని ఒక 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ లో మనం కొంచెం దీనికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఎందుకంటే మనం ఆల్్రెడీ ఇక్కడ salt యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పి మీకు టేస్ట్ ఒకసారి చూసుకొని salt సరిపోదు అనుకుంటే కొంచెం salt ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి। మనకి రాయలసీమా స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది। చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కి ఏం చేయాలా అని ఆలోచన లేకుండా ఇంట్లో బొరుగులు ఉండేటప్పుడు సింపుల్గా ఇలాగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।